స్టార్ బ్యాక్ డ్రాప్ ఉన్న హీరోల లాంచ్ మూవీస్ కి భారీ బడ్జెట్ తో సినిమాలను ఎంచుకొని ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. సౌత్ లోనే కాదు, ఇండియాలో కొందరు స్టార్ కిడ్స్ మూవీస్ కి మొదటి సినిమాకి భారీ బడ్జెట్ తో రూపొందించి లాంచ్ చేసిన సినిమాలు చాలానే ఉండగా, వాటిలో హైయెస్ట్ బడ్జెట్ తో లాంచ్ అయిన హీరోగా కన్నడ హీరో నిఖిల్ గౌడ నిలుస్తాడని చెప్పాలి. తొలి సినిమా జాగ్వార్ కోసం ఏకంగా 75 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఎపిక్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. తర్వాత కన్నడ భారీ ఎపిక్ మూవీ కురుక్షేత్రం సినిమాలో అభిమన్యుడు రోల్ చేసిన నిఖిల్ ఆ సినిమా టైంలో సరైనోడు కన్నడ రీమేక్ సీతారామ కళ్యాణం సినిమా చేయగా అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న కొత్త సినిమా రైడర్ కన్నడతో పాటు తెలుగులో కూడా రూపొందుతూ ఉండగా, ఈ సినిమా బడ్జెట్ పరంగా భారీగా ఉంటుందని సమాచారం. అత్యాధునిక టెక్నాలజీతో ఈ సినిమా మోస్ట్ స్టైలిష్ టేకింగ్ తో వస్తున్న సినిమా అని అంటున్నారు. అందుకోసమే సినిమా కోసం ఏకంగా 70 కోట్ల రేంజ్ బడ్జెట్ ని కేటాయించారని చెబుతున్నారు. ఇప్పుడు శాండిల్వుడ్ ట్రేడ్ వర్గాలు మొదటి సినిమా అంటే హైప్ వలన అంత బడ్జెట్ పెట్టినా వర్కౌట్ అవ్వచ్చులే అన్న ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడు నాలుగవ సినిమా టైంలో కూడా మళ్ళీ ఈ రేంజ్ బడ్జెట్ అంటే మాత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది. రీసెంట్ గా మోషన్ పోస్టర్ లాంచ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది రాబోతుందని అంటున్నారు. మరి ఈ సినిమా అయినా ఈ హీరోకి ఫస్ట్ కమర్షియల్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం 7TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి.